హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాంటి మన టాపిక్ అయితే హిస్టెరెక్టమీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా తగ్గించుకోవాలి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి జనరల్గా ఏంటంటే ఈ హిస్టెరెక్టమీ అంటే ఈ సర్జరీ తర్వాత ఆ ప్రదేశంలో కటి భాగంలో ఈ గర్భసంచిని తొలగించడం వల్ల ఈ గర్భసంచితో పాటు లిగమెంట్స్ సపోర్ట్ చేసేవి లిగమెంట్స్ అని ఉంటాయి, అవి కూడా తీసివేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న యూరినరీ బ్లాడర్ కానీ అంటే మూత్రాశయము దానికి కానీ ఇతర అవయవాలకు కానీ సపోర్ట్ తగ్గిపోయి అవి ఆ అవయవాలు కొలాప్స్ అవుతాయన్నమాట. దానివల్ల ఈ వెనుక బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకో కారణం ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు లిథాటమీ పొజిషన్ అని కాళ్ళు వెడల్పుగా చేసి పైకి కట్టి చేస్తారన్నమాట. ఆ పొజిషన్ వల్ల ఏమవుతుందంటే వెనుక ఈ వెనుక భాగంలో కింద వెనుక భాగంలో ఉండే కండరాలు, లిగమెంట్స్, జాయింట్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువయ్యి అక్కడ దానివల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఆ టైంలో మత్తు కూడా ఇస్తారు కాబట్టి మనకి జనరల్గా ఏమవుతుందంటే ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ నుంచి కొంచెం కదులుతాము, అప్పుడు సరి అవుతుంది ఆ పొజిషను. ఆ టైంలో వాళ్ళు మత్తులో ఉండటం వల్ల వాళ్ళు కదలలేరు కాబట్టి అలాగే ఆ స్ట్రెయిన్ కాన్స్టెంట్గా ఉండి కండరాలు పట్టుకుపోతాయి అన్నమాట. అయితే ఈ సర్జరీకి ముందే మనకి వేరే ఇతర కారణాల వల్ల ఏమైనా నడునొప్పి వచ్చి ఉంటే గనక ముందే ఆ సర్జరీ చేసే వాళ్ళకి సర్జన్కి చెప్పి ఆ పొజిషన్ కాకుండా కొద్దిగా పొజిషన్లో మార్పు చేయించుకొని సర్జరీ చేయించుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవటము ఇలాంటివి చేయవచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేయాలి, ఇలా బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉన్నవాళ్ళు సర్జరీ తర్వాత ఏంటంటే పడుకున్నప్పుడు నడుము దగ్గర ఫ్లాట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా సర్జరీలోంచి కొంచెం రికవర్ అవ్వగానే వెంటనే ఒక చైర్లో కూర్చోవటము, సపోర్ట్తో కూర్చోవటము ఇలాంటివన్నీ, సపోర్ట్ పెట్టుకోవటం లాంటివి చేయాలి. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు లాంటిది పెట్టుకుంటే నడుము మీద ప్రెషర్ తగ్గుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు సర్జరీ నుంచి రికవర్ అవ్గానే నడిచి తిరగటము ఇలాంటివి చేయాలి. దానివల్ల ఏంటంటే వెన్నెముక స్టిఫ్ అయిపోకుండా, కండరాలు స్టిఫ్ అవ్వకుండా మొత్తము ఫ్రీగా మూవ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత హిస్టెరెక్టమీ తర్వాత డాక్టర్ సలహా ప్రకారము కొన్ని నడుముకు సంబంధించిన ఎక్సర్సైజులు చేయటము లాంటివి చేయాలి. సోఫాలు లాంటి మెత్తటి వాటి మీద కూర్చోకూడదు, ఎందుకంటే అక్కడ సపోర్ట్ అనేది బ్యాక్కి తగ్గుతుంది అన్నమాట. మరి బెడ్ మీద నుంచి లేచేటప్పుడు ఒక పక్కకు తిరిగి నెమ్మదిగా లేవటము లాంటివి చేయాలి. మరి ఇంటి చిట్కాల దగ్గరకు మసాజ్ చేయటము, హీట్ ప్యాక్స్ లాంటివి అంటే కాపడం లాంటి వేడి నీటి కాపడం లాంటివి చేయటము, తర్వాత లైట్ ఎక్సర్సైజెస్ నడుము సంబంధించినవి చేయటము, నొప్పి బిళ్ళలు వాడుకోవటము లాంటివి చేసి ఈ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. మరి అదండి హిస్టెరెక్టమీ తర్వాత వచ్చే నడుము నొప్పి గురించి, దానికి ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, ఎలా రాకుండా చేసుకోవాలి అనే దాని గురించి. మరి ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.